नमस्ते एक्सप्रेस के स्वागत एनडीए राष्ट्रपति अभ्यर्थी गिरिजन महिला द्रौपदी मुर्मू गेलिपिंचालन्ना सीएम वैएस जगनमोहन रेड्डी मुर्मू को जिला प्रजा प्रतिनिधुलनु परिचयं चेसिन सीएम रामायपट्नं पोर्ट को 20 ना शंकुस्थापन चेयनुन्न सीएम वैएस जगनमोहन रेड्डी एर्पाट्लनु परिशीलिंचिन परिश्रमल शाख प्रधान कार्यदर्शि करिकाल वळवन जिला व्याप्तंगा गुरु पौर्णमी वेडुकलु साई बाबा मंदिरालो प्रत्येक पूजलु जिला प्रजलकु गुरु पौर्णमी शुभाकांक्षलु तेलिपिन माजी मंत्री बालिनेनी एंपी मागुंटा జిల్లాలో లో మెల్లమెల్లగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ వ్యాధి సోకిన వారి సంఖ్య మంగళవారం 4కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ గురు పౌర్ణమి సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరాన్ని విద్యుత్ దీపాల కాంతులతో పూలతో సుందర అలంకరణ స్వర్ణ కాంతులతో మెరిసే ఆభరణాలతో అందంగా తీర్చిదిద్దిన బాబా విగ్రహం ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి మా పిల్లల్ని వేరే పాఠశాలకు మార్పిస్తే చదువులు మానిపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన సింగరాయకొండ వెస్ట్ పాఠశాలలోని 3 4 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నాగరంలోని దేవుడి చెరువు దారావారి తోట సిఆర్పి క్వార్టర్స్ ఎన్జీఓ కాలనీ ప్రాంతాల్లో కార్పొరేటర్ యనమల నాగరాజుతో కలిసి పర్యటించిన కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పారిశుద్ధ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన గురు పౌర్ణమి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు దర్శనానికి బారులు తీరిన భక్తులు బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు మంగమూర్ రోడ్లోని శ్రీరామచంద్ర మిషన్ సమీపంలో శ్రీ రాధా గోవింద మందిరం గోశాల వేద పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు వేకువజాము నుంచే ప్రత్యేక పూజల ప్రారంభం ఉలిచి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను హైస్కూల్లో విలీనం చేయవద్దని కోరుతూ పలు దఫాలుగా అధికారులకు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదన్న తల్లిదండ్రులు అధికారుల స్పందన లేకపోవడంతో పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడి కొత్తపట్నం మండలం అల్లూరులో సాయి పంచారామంలో గురు పౌర్ణమి వేడుకలు బాబావారికి ఉదయం నుంచి అభిషేకాలు పూజా కార్యక్రమాలు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు గ్రామీణ అభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థల్లో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్న సంస్థ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి జూలై 15 నుండి ఆగస్టు 13 వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసిన యూనియన్ నాయకులు మూడో రోజు చేరుకున్న మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ అచలానంద ఆశ్రమంలో ప్రత్యేక పూజలు శ్రీ గోవిందమామ వీరబ్రహ్మేంద్రుల ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో చేతి వృత్తుల అమ్మకాలు జరిపే దిశగా చర్యలు కోనసీమ జిల్లాలో రెస్టారెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ప్లేట్లపై ముద్రించడాన్ని ప్రశ్నించిన దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఖండించిన దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీల నాగేందర్రావు దళిత యువకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ టంగుటూరు పురం సెంటర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఇప్పుడు అర్ధాంతరంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం తగదంటూ తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన ఇప్పుడున్న దగ్గరే చదువుకుంటాం వేరే చోటుకి వెళ్ళబోమని పిల్లల నిరసన పశువులకు అత్యవసరమైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్న పశు వైద్యాధికారి షేక్ ఖదీర్ బాషా కొమరోలలో సంచార పశు ఆరోగ్య సేవా ద్వారా వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణి పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా మండల క్షేత్రస్థాయి అధికారులు విధిగా పనిచేయాలన్న కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజలు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం వల్లనే పూర్తి స్థాయిలో పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చన్న కలెక్టర్ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద పోరుబాట కార్యక్రమం మూడవ రోజున పాల్గొన్న టంగుటూరు కొండపి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఇది ఇవాళ ఎక్స్ప్రెస్ న్యూస్.